వారితో లాలూచిపడి వారితో ఒప్పందం చేసుకొని సీమన్ కంపెనీకి ఇచ్చినట్టుగా అగ్రిమెంట్ చేశారు. క్యాబినెట్ లో ఆమోదం పొందారు. అయ్యా సీమన్ కంపెనీ వారు మీకు ఈ విషయం తెలుసా అని వారిని అడిగితే వారు అంతర్గతంగా విచారణ జరుపుకొని అసలు మాకు ఏమీ తెలియదు, మాకు ఈ ఒప్పందానికి ఏ విధమైన సంబంధం లేదు అని వచ్చి మన ముందు చెప్పలేదు, మీడియా ముందు చెప్పలేదు, కోర్టు ముందు వచ్చి 164 స్టేట్మెంట్ ఇచ్చి ఈ అగ్రిమెంట్ కి మాకు ఏ విధమైన సంబంధం లేదు, దీనిలో మేము ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు పెట్టబోము అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో ఆమోదం చేసి 370 కోట్ల రూపాయలు 71 కోట్ల రూపాయలు సీమన్స్ తో ఒప్పందం కుదిరిందని ఒక షెల్ కంపెనీకి డిజైన్ టెక్ అనే కంపెనీకి రిలీజ్ చేసి మొత్తం స్వాహా చేశారు. 90% పెట్టారా పెట్టరా, పెట్టడానికి సీమన్స్ కంపెనీకి ఏమి సంబంధం లేదు. ఇంత ఘోరంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి 371 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక షెల్ కంపెనీకి పంపించి ఆ షెల్ కంపెనీ ద్వారా మళ్ళా తిరిగి తన జేబులోకి తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకూడదా, విచారణ చేయకూడదా చెప్పని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది ఏం కాదులే, వారి తాబేదారులు. సరే తెలుగుదేశం వాళ్ళు ఎలాగో మాట్లాడతారు, తెలుగుదేశానికి సపోర్టుగా ఉన్నటువంటి దత్తపుత్రుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇది అన్యాయం అక్రమం అని, ఇంట్లో నుంచి ఎవరిని బయటకు రానియటం లేదని. రావయ్యా నువ్వు కూడా హైదరాబాద్లో ఉన్నావుగా, రా వచ్చి మాట్లాడు. ఇంత ఘోరంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి వ్యక్తులని అరెస్టు చేయకోకుండా ఎలా ఉంటుంది చట్టం అని నేను అడుగుతా ఉన్నా. అన్యాయంగా అక్రమంగా మాకు తెలియదా, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని మాకు తెలియదా, ఎన్నికలకు పోబోతున్నామే, అన్యాయంగా కాదు అక్రమంగా కాదు సక్రమంగా నేరాలు రుజువు కావడానికి సిద్ధంగా ఫైమాపేసీ కేసు ఉంటేనే వ్యవస్థలు అరెస్టు చేస్తాయి. వ్యవస్థలు అరెస్ట్ చేసినప్పుడు వాటికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది, దానికోసమే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే గౌకేకలు పెడితే ఎలాగనే అర్థం కాలేదు. ఇవాళ బీజేపీ పురంధరేశ్వర గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, అన్యాయం ఎక్కడా మాట్లాడలా, సరిగ్గా సక్రమంగా జరగలేదని, నోటీస్ సరిగ్గా ఇవ్వలేదని. ఎస్, అన్ని చట్టబద్ధంగానే చేయడానికి డిపార్ట్మెంట్లు ప్రయత్నం చేస్తాయి. అరెస్ట్ చేయటం అంటే అరెస్ట్ చేస్తారు, విచారణ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టులో బెయిల్ పిటిషన్ పడేసుకోవచ్చు. బెయిల్ పిటిషన్ పడేసినా కూడా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, వారిని కస్టడీలోకి తీసుకొని విచారించవలసినటువంటి అవసరం మాకుంది అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తారు. న్యాయస్థానాలు నిర్ణయాలు చేస్తాయి, న్యాయస్థానాలు ఏ విధంగా నిర్ణయాలు చేస్తారో ఆ విధంగా నిర్ణయాల ప్రకారం ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ నడుచుకుంటాయి తప్ప చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ నడుచుకోరని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అక్రమం కాదు అనివార్యం, అనివార్యమైనప్పుడు మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంత ఘోరంగా 3000 కోట్ల రూపాయలు సీమన్ కంపెనీ పెడుతుందట పెట్టుబడి.